కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మాట్లాడే తెలుసా? ఎందుకంటే మా పార్టీని ఓడగొట్టాడు పుట్టలే. ఒకవేళ ఓడగొడితే మాకు మేమే ఓడగొట్టుకోవాలి తప్ప మమ్మల్ని ఓడగొట్టాడు పుట్టలే అనేది అంతేనే కదా. ఈ రెండు సీట్లున్న భారతీయ జనతా పార్టీ మాతో ఎప్పుడు పోటీ పడాలి, ఎప్పుడు గెలవాలనేటువంటి భావన ఉండే. మనం లేకపోవడం వల్ల అనేక రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. ఈ దేశం అనేక రకాల అవమానాలని, అనేక రకాల నష్టాలని, ఏ రాజ్యాంగం అయితే అంబేద్కర్ మనకి ఇచ్చిందో ఆ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైనటువంటి చర్యలు జరిగినాయి ఈ దేశంలో. అంబేద్కర్ గారు డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ప్రవచించిన మహనీయుడు, ఆ మహనీయుడి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంత దౌర్భాగ్యం అంటే ఇందిరాగాంధీ గారు స్టేట్మెంట్ నినాదం ఇచ్చిండ్రు గరీబీ హటావో, రాజీవ్ గాంధీ గారు నినాదం ఇచ్చిండ్రు పేదరిక నిర్మూలన, ఇవాళ వాళ్ళ కొడుకు అంటే ఇందిరాగాంధీ గారి మనమడు రాహుల్ గాంధీ గారు కూడా నినాదం ఇస్తున్నాడు గరీబీతనం పోవాలని. ఎవడు పాలించిన దేశాన్ని? 75 వసంతాల కాలంలో 5 దశాబ్దాల పైబడి ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, 4 దశాబ్దాలు రాష్ట్రంలో పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ అన్ని రుగ్మతల కాలంలో కాంగ్రెస్ పార్టీ. గా పార్టీ భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు వచ్చినాయి. ఇది ఎప్పుడు పెరగాలంటే భావన ఉండే, కానీ ఒక్కసారి మోడీ గారిని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నిక చేస్తే యావత్ దేశం సంకీర్ణ రాజకీయాలు ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి, సంకీర్ణ రాజకీయాలు ఈ దేశాన్ని డిస్టెబిలైజ్ చేస్తూ ఉన్నాయి. సంకీర్ణ రాజకీయాలకు ఆస్కారం లేదు, స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, స్టబ్బన్ నిర్ణయాలు తీసుకోవాలి, అది మోడీ గారితో సాధ్యమైందని చెప్పి ఈ దేశం భావించింది. కాబట్టి ఇవాళ మొట్టమొదటిసారిగా 273 276 సీట్లు గెలిపించి మోడీ గారు ఈ దేశాన్ని గొప్పగా పాలించమని చెప్పి బాధించారు. మోడీ గారు ఎప్పుడు నేను అనే మాట మాట్లాడి మీరు ఇప్పుడు చూసిన లేదు. మోడీ గారు ఎప్పుడు నేను సేవకుని మాత్రమే అంటాడు తప్ప నేను దీనికి ఓనర్ని అని చెప్పి ఎప్పుడు చెప్పుకోడు. మోడీ గారు 5 పాలించాడు. 5 తర్వాత ఇవాళ కదా కాంగ్రెస్ పార్టీ అలవి కాని అడ్డమైన అనేక హామీలు ఇచ్చిందని అంటున్నారు, నేను అంటలేను. ఇవాళ ఎన్ని హామీలు ఇచ్చిందో అవన్నీ చెప్తే ఒక గంట పడుతుంది ఇప్పుడు.